ఇద్దరు సమానంగా వస్తున్నారు. అంజు గిన్ని కూడా ఎవరా కప్పేస్తారు పాయసం కప్పు రాత్రి నల్ల ఇద్దరు సమానంగా వస్తున్నారు. 1 పాయింట్ గోస్ టు సింగపురం. 1 పాయింట్ గోస్ టు సింగపురం. ఇందులో 10 మంది వచ్చారు కదా, ఇలా అంతమా అందులోనే సార్ ఇప్పుడు మళ్ళీ లాస్ట్ కి అతను ముందే వేసేయచ్చు కదా. ఇది ఉండిపోయిందిరా, ఫస్ట్ క్యాండ్ ఆడుకొని వచ్చింది టీమ్. ఇంతలా పడిపోయారా కదా, అందరూ కూడా సెమీఫైనల్ ముందు ఆఫ్రికారంట కదా, ఇల్లుగాడుతుంది ఇల్లుగాడుతుంది కదా, చూడాలి బోర్ లోపాలి. పాయింట్ గోస్ టు పొర్లకోట. వెల్ టేకెన్, వెల్ టేకెన్ పొర్లకోట. రాదు రైట్.
స్కోర్ ఎవరికి ఎందుకు కూడా పెద్ద తేడా లేదు. జాగ్రత్తగా
సమయస్ఫూర్తితో టైం తీసుకొని జాగ్రత్తగా ఆడినట్లయితే విజయ అవకాశాలు ఎవరైతే అలా చేస్తారో వారు ఉంటాయి ఎక్కువ. జస్ట్ రెండు పాయింట్లు లీడ్లోనే ఉన్నారు సింగపురం. కొర్లకోటకి రెండు పాయింట్లు తక్కువలో ఉన్నారు. జాగ్రత్తగా ఆడితే గెలిచే అవకాశాలు ఎక్కువ మీకు ఉంటాయి. కరెక్ట్ సరిపోయింది. ఇద్దరున్నా ఒకరున్నా చాలు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్లే వెల్ ప్లే వెల్ ప్లే. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇక్కడ కాల్ తీరి ఎంత పడు పడుకుని పోయి దుప్పుని పెడిపోదాం కదా కదా. కొంచెం కష్టమే గేట్ ఎక్కువ ఎంత ఈజీ కష్టం. వెరీ గుడ్ మేచర్ ఆ కేటగరీగా మేరే
ఫైనల్లో చూసారా ఎంత కామ్గా ఉంటుందో ఫైనల్ మ్యాచ్. పాయింట్ ఎవరికి రావట్లేదు, ఎవరు జాగ్రత్త వాళ్ళే జాగ్రత్తగా ఆడుతున్నారు. ఎవరు ఎక్కడిదైతే మ్యాచ్ ఇది అవుతుందో తిరిగిపోతుందని చెప్పేసి ఎవరు జాగ్రత్తలో ఆడుతున్నారు. కానీ టైం అయిపోతుంది అనే విషయాన్ని మైండ్లో పెట్టుకుని ఆడాలి. ఇలా టైం అలా కిల్ అయితే సింగపురం వాళ్ళకి ఒకటో రెండు పాయింట్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఉంటాయి, ప్లస్ ఉంటుంది. సో అది ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేయాలి. వెరీ గుడ్. అవునా, వన్ పాయింట్ కోస్ట్ కొర్లకోట. వెరీ గుడ్, మంచి మంచి పాయింట్ తెచ్చా. ఛాన్స్ టు ఓవర్కమ్ ద స్కోర్. టేక్ వన్ అడిషనల్ పాయింట్. వన్ పాయింట్ కోస్ టు సింగపూర్. అగైన్ టూ పాయింట్స్ లీడ్. కొట్టకోట. ఎక్సలెంట్ రైడ్. స్కోర్ బోత్ బోత్ ఆర్ ఈక్వల్. స్కోర్ ఈచ్. Score each. Take the good decision. Both teams. ఎవరైతే సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఆడతారో వాళ్ళకి ఛాన్సెస్ మోర్. ఎవరైతే లాస్ట్ 5 మినిట్స్ ఎవరైతే సరైనటువంటి సమయాన్ని టైంని అవకాశాన్ని వినియోగించుకుంటారో వాళ్ళకే గెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికి సమానమైనటువంటి స్కోర్ కాబట్టి ఇద్దరికి 50-50 ఛాన్సెస్ సార్. 50-50 ఛాన్సెస్ అండి. జాగ్రత్తగా ఆడాలి, సమయాన్ని టైంని అన్ని వినియోగించుకోవాలి. బోత్ సింగపూర్ అండ్ కొర్లకోట ఛాన్స్ని ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు ఆడిన ఆటంతా కూడా సమానమే. ఆఖరి 4 నిమిషాలు మాత్రమే ఉన్నది. లాస్ట్ 4 మినిట్స్ Again, same score. Hey man. మూడు నిమిషాలు ఉంది. సమానమైన స్కోరు కొర్లకోటకి, సింగపూర్కి సమానమైన స్కోరు. లాస్ట్ 3 మినిట్స్ యూటిలైజ్ ద గోల్డెన్ టైం. జాగ్రత్తగా టైంని ఎవరైతే వినియోగించుకుంటారో టైంని అవకాశాన్ని వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అచ్చే
ఆఖరి రెండు నిమిషాలు మాత్రమే ఉందండి. గురువారం ఎక్కడ గురువారం కాదే గొర్వ అదే నాలుగున్న మనకి అవసరం ఒక్క నిమిషం మాత్రమే ఉంది. Should I be?